తెలంగాణ పబ్లిక్ కమిషన్ ముందు పోస్టర్లు కలకలం రేపాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని, వాటిని ఎవరు కొనొద్దని విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లు పేర్కొన్నారు. తెలుగు అకాడమీ ముందు కూడా పోస్టర్లు వెలిసాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు తిప్పలంటూ పోస్టర్లు పేర్కొన్నాయి. గ్రూప్ 1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ పోస్టర్లు వెలిసాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు కొన్ని పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల ఇచ్చినటువంటి కొన్ని పుస్తకాలు నిరుద్యోగులకు ప్రామాణికం కావు, ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ కూడా కొన్ని పోస్టర్లు వెలిసాయి. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 150 ప్రశ్నలు కూడా తయారు చేయలేని దుస్థితిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, ఇదంతా కూడా సిగ్గు సిగ్గు అంటూ కూడా కొన్ని పోస్టర్లు వెలిసాయి. దీంతో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు కార్యాలయం ఉన్నటువంటి గేట్ ముందు వెలిసినాయి. దాంతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మరొక భవనం ముందు కూడా ఈ యొక్క పోస్టర్లు రావడం జరిగింది. అయితే ఎవరు పోస్టర్లు అంటించారు ఏంటి అన్న దానిపై కూడా ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో గ్రూప్ 1 వివాదానికి సంబంధించిన వివాదం హైకోర్టులో కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రశ్నల విషయంలో కావచ్చు, 14 ప్రశ్నలు తీవ్రంగా తప్పుల తడకగా ఉందండి. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు అటు హైకోర్టును ఆశ్రయించారు. చాలా సంవత్సరాల కాలంలో ఇటీవల కాలంలో ఏ పరీక్షలను నిర్వహించినా కూడా అదంతా కూడా పూర్తిగా తప్పుడ తలకతో పాటు, మరోవైపు అటు పూర్తిగా అవాస్తవంగా నిరుద్యోగులతో చెలగాటమాడుతుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ కూడా కొన్ని పోస్టర్లు రావడం ప్రస్తుతమైతే అటు తీవ్ర కలకలం అయితే సృష్టిస్తుందని చెప్పవచ్చు. దీనిపై మాత్రం పోలీసులు అయితే ఎవరు అంటించారు ఏంటి అనే దానిపై కూడా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.